హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధికారులపైన వైసీపీ నాయకులైతే మహిళలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ దుమ్ము దుమారం రేపుతున్నాయి ఆ వ్యాఖ్యలు అయితే ఇటీవల జరిగినటువంటి ఆ సమావేశం తదుపరి అనంతరం టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మీడియా ముందు తన అనుభవాన్ని పరుచుకుంటూ అలాగే కన్నీటి పరివంతమయ్యారు అది చూసినటువంటి చాలామంది టీడీపీ నాయకులు స్పందిస్తూ ఈ విధంగా పలు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అలా మహిళలు ఎలా మాట్లాడతారు అని చాలామంది ఆవేదన వ్యక్తం చేయగా మరికొంతమంది ధర్నానికి దిగబడుతున్నారు అందులో ముఖ్యంగా చూసినట్లయితే ఈ గత రెండు రోజుల క్రితం అయితే ఈ జరుగుతున్న దుమారం పట్ల పలువురు సెలబ్రిటీలు అధికారులు కూడా స్పందిస్తున్నారు అయితే ఇటీవలే ఎన్టీఆర్ అయితే మహిళల పట్ల ఇలా అనడం సరికాదు కానీ రాజకీయాలు ఎన్నో ఉంటాయి కానీ న్యాయపరమైన రాజకీయాలు చేస్తే మంచిదని ఎన్టీఆర్ అనగా చాలామంది అధికారులు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు అయితే ఇటీవల జరిగినటువంటి స్పంద ఘటన పైన చంద్రబాబుకు ఫోన్ చేసినటువంటి సోను సూదు అలాగే తదితర అధికారులు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు ఇటీవలే నారా రోహిత్ కూడా ఈ విధంగా పలు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వంశీ నాని మహిళలు ఇలా కంచుపరుస్తారా ఈ విధంగా కించపరిచినట్లయితే మీ ఇంట్లో మహిళలు ఉండరా అనే విధంగా అంటున్నారు ఏదేమైనా బుద్ధి చెప్పాల్సింది పోయి సీఎం జగన్ గారు ఆ విధంగా నవ్వడం చాలా బాధ అనిపించిందని చాలా మంది పలువురు ప్రముఖులు ప్రకటన అయితే చేస్తున్నారు సో చూస్తున్నాను కదా ఈ విధంగా అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన చాలా మందికి బాధిస్తుందని అంటున్నారు